హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాము. మనం హాస్పిటల్లో ఉపయోగించే పదాలు హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఇది అందరికీ కూడా చాలా చాలా అవసరము. ఓకే, వీడియో మొత్తం తప్పకుండా చూడండి. కమ్రా ఇన్ తెలుగు గది, కమ్రాను తెలుగులో గది అంటాము. ఇన్ ఇంగ్లీష్ రూమ్. విభాగ్, విభాగ్ అంటే తెలుగులో వార్డ్ అంటాం. హిందీలో విభాగ్, ఇన్ తెలుగు వార్డ్, ఇన్ ఇంగ్లీష్ వార్డ్. ప్రత్యక్ష క్షేత్ర, ప్రత్యక్ష క్షేత్ర అంటే తెలుగులో వేచి ఉండు స్థలము, ఇన్ ఇంగ్లీష్ వెయిటింగ్ ఏరియా. టాకే, టాకే అంటే కుట్లు. ఎక్కడన్నా దెబ్బలు తగిలినప్పుడు కుట్లు వేస్తారు కదా, దాన్ని హిందీలో టాకే అంటాం. టాకే, కుట్లు, ఇన్ ఇంగ్లీష్ స్టిచెస్. శౌచాలయ, శౌచాలయ అంటే మనం తెలుగులో మరుగుదొడ్లు అంటాం. మరుగుదొడ్లు అంటే హిందీలో శౌచాలయ, ఇన్ తెలుగు మరుగుదొడ్లు, ఇన్ ఇంగ్లీష్ టాయిలెట్. ఔషధాలయ, ఔషధాలయ అంటే తెలుగులో ఔషధశాల అంటాం. ఔషధాలయ, ఇన్ తెలుగు ఔషధశాల, ఇన్ ఇంగ్లీష్ ఫార్మసీ. మరీజ్, మరీజ్ అంటే తెలుగులో రోగి అంటారు. మరీజ్, ఇన్ తెలుగు రోగి, ఇన్ ఇంగ్లీష్ పేషెంట్. దాయి లేదా ఉపచారిక, దాయి ఉపచారిక, ఇన్ తెలుగు నర్స్, ఇన్ ఇంగ్లీష్ నర్స్. చికిత్సక్ అంటే తెలుగులో వైద్యుడు అంటాం, ఇన్ ఇంగ్లీష్ డాక్టర్. శల్యు చికిత్సక్, ఇన్ తెలుగు శాస్త్ర వైద్యుడు, ఇన్ ఇంగ్లీష్ సర్జన్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏదైనా కొత్తగా విన్నారంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.